हेलो फ्रेंड्स, वेलकम बैक टू दिया हैप्पी। మీరు నా ఛానల్ ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని కొట్టడం మర్చిపోకండి। ఈ రోజు మనం చూద్దాము మోస్ట్ ఫేమస్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో। ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్, టర్మరిక్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, సాల్ట్ తగినంత, ఒక చిన్న లెమన్, పుదీనా 1 హ్యాండ్ ఫుల్, బిర్యానీ ఆకు 1, లవంగాలు 3 నుంచి 4, ఇలాచి 1, ఫ్లేవర్ 1, సినమన్ అది దాల్చిన చెక్క 1/2 ఇంచు, ఆయిల్ 2 టీ స్పూన్స్, షాజీరా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్, ఫ్రైడ్ ఆనియన్ 1/2 కప్, ग्रीन चिल्ली 2, जिंजर गार्लिक पेस्ट 1.5 टीस्पून, ओक 1 अवर पाटु नानपेट्टुकुन्न 3 कप्पुल बासमती राइस, 1/2 केजी चिकेन। इंदाक चेप्पिन इंग्रीडियंट्स अन्नी चिकेन लो वेसी बागा मिक्स चेयाली। ई मिक्स चेसिन कंटेंट नी 1 अवर पाटु रेफ्रिजरेटर लो मैरिनेट चेसुकोवाली। ఇప్పుడు ఒక కళాయిలోకి 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్ ని యాడ్ చేసుకోవాలి। ఇది బాగా రోస్ట్ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి। ఇప్పుడు దీంట్లోకి 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఆ రానెస్ పోయే వరకు దాన్ని వేయించుకుంటూ ఉండాలి। टोमेटोस ऐड चेसुकोनी अवि रोस्ट चेसुकुंटू उंडाली। कोद्दिगा साल्ट कूडा वेसुकोवाली। इवि वेसुकोनी वीटिनी बागा कुक चेसुकोनी आयिल साइड नुंची सेपरेट अय्ये वरकु मनं वीटिनी वेयिंचुकोवाली। దీనిలోకి మనం మారినేట్ చేసుకున్న చికెన్ ని ట్రాన్స్ఫర్ చేసి ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలోకి ఘీ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత మనము చూపించబోయే మసాలా ఇంగ్రీడియన్స్ ని యాడ్ చేసుకోవాలి। దీనిలోకి 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి। మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నా పర్వాలేదు। దీనిలోకి నేను ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ salt యాడ్ చేస్తున్నాను। ఈ ఉప్పు కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది। ఇప్పుడు దీనిలోకి నేను 1 అవర్ పాటు సోక్ చేసిన బాస్మతి రైస్ ని యాడ్ చేస్తున్నాను। లేయర్ బై లేయర్ నేను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తాను। ఈ రైస్ మనము 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం ఆ రైస్ ని వాటర్ డ్రైన్ చేసి ఆ రైస్ నంతా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఈ లోపు మనం కుక్ చేసుకుంటున్న చికెన్ ఎలా ఉందో చూద్దాం। వావ్, 20 మినిట్స్ అయ్యింది, ఈ చికెన్ కూడా బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది।
ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక తీసుకున్న బాస్మతి రైస్ని లేయర్స్ బై లేయర్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తూ ప్రతి లేయర్కి మధ్యలో మనము పుదీనా, కొత్తిమీర లాంటివి యాడ్ చేసుకుంటూ ఉంటే ఈ ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. పాలల్లో కొద్దిగా పసుపు వేసి దాని ఆ మిక్స్ని మనము రైస్ పైన గార్నిష్ చేసుకోవాలి. అలాగే పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని కూడా బాగా కలిపి మనం రైస్ పైన గార్నిష్ చేసుకోవాలి. దీని తర్వాత 1 to 2 teaspoons ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ని కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత మనం దీనిని ఒక లిడ్తో క్లోజ్ చేసి దానిపైన ఏదైనా బరువుగా ఉండేది పెట్టాలి. ఒక లో కొంచెం సేపు, ఐ మీన్ 5-10 minutes పాటు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. అండ్ సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం వెంటనే చేసుకోవద్దు, 10-15 minutes తర్వాతనే చేసుకోవాలి. తరా మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. బాగుంది కదా? సో మీరు కూడా ఈ వీకెండ్ డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బట్ బిఫోర్ దాట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దీ ఆర్ హ్యాపీ. ఐల్ బీ బ్యాక్ విత్ అ న్యూ రెసిపీ అగైన్. అంటిల్ దెన్ బై బై.